కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రూరులో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం నిధుల విడుదల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు గుప్పించారు. ఆ ఆరోపణలకు కౌంటర్గా ఉమ్మడి తూర్పు గోదావరి అధ్యక్షుడు కందుల దుర్గేష్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ ఈ మూడేళ్లలోపు కార్పొరేషన్ నిధులు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాపు ఓట్లన్నీ చంద్రబాబు నాయుడికి గంప గుర్తుగా అమ్ముతున్నారన్న ఆరోపణపై కాపు మంత్రులు స్పందించకపోవటం చాలా బాధాకరమంటూ కందుల దుర్గేష్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఎవరికి దత్తపుత్రుడు కాదు, ఆయన ప్రజలకు కిడ్నీ బాధితులకు మాత్రమే దత్తపుత్రుడు అంటూ కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంలో లబ్ధిదారుల్ని కాపు నేస్తం పథకం లబ్ధిదారులుగా చూపించటం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందంటూ ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండు రోజుల గ్యాప్లో మళ్ళీ ఈరోజు జిల్లాకి రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో గొల్లప్రోలు గ్రామంలో కాపు నేస్తం బటన్ నొక్కడానికి వచ్చిన బటన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ముందుగా ఆయన పదే పదే దుష్ట చతుష్టయం అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట మేము చెప్తున్నాం, ఇవాళ మీ ప్రసంగం చూసిన తర్వాత లేకపోతే మీరు చెప్పినటువంటి అవాస్తవాలు విన్న తర్వాత ఆ రోజు మయసభలో పరాభవానికి లోనైనటువంటి దుర్యోధనుడి మాదిరి